హలో సార్, మొన్న ఇంతకు ముందు ఒక వారం 10 రోజుల కిందట ఫోన్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన కొన్ని విషయాల్లో ఇప్పుడు ఎట్లా అంటే హిందూయిజం పట్ల జరుగుతున్నటువంటి పోరాటము, వ్యతిరేక పోరాటాలు ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా అంతటా ఉన్నాయి. అది నేను అంగీకరిస్తున్నాను. దీంట్లో హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలు కొనసాగుతున్నటువంటి సాయిబాబా విషయం పైన ఆయన మతం తిన్నాడు అవి అని చెప్పండి, తినంటే పెట్టిండవచ్చు కావచ్చు, కానీ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి దాని పట్ల ఈ చెడు స్వభావం ఎట్లా చెప్తున్నారు? రెండవది, రామకృష్ణ పరమహంస అంత భక్తుడు, ఆయన కూడా చేపల మాంసం తిన్నటువంటి వ్యక్తి. వివేకానందుడు చేపల మాంసం తిన్న వ్యక్తి. అవధూతలు కొంతమంది మాంసాహారం తిన్న వ్యక్తులు ఎంతో మంది, వేలకు వేల మంది ఉన్నారు. మాంసాహారము ఆయన పెట్టిండవచ్చు, వేరే భక్తులు వాళ్ళు తినిండవచ్చు. ఇప్పుడు ఆయన పట్ల ఎవరో ఒక ఆయన లేడీ మాట్లాడుతుంది, పచ్చి బూతులతో మాట్లాడుతుంది. ఇది ఎట్లా మీరు దీన్ని సమర్థిస్తారు అంటే ఆధ్యాత్మికతన పూర్తిగా రామకృష్ణ పరమహంస మాంసం తిన్నాడు అంటారు. రామకృష్ణ పరమహంస మాంసం తిన్నాడా? చేపల మాంసం చాలా ఇష్టపూర్వకంగా తినే వ్యక్తి. తింటే ఆయన ఏ దేవుని పూజించాడు? రామకృష్ణ పరమహంస గాని వివేకానంద గాని ఏ దేవుళ్ళని పూజించారు? చేపలు, వాళ్ళు మాంసము కాదు, వేట మాంసము ఈ మాంసాలు కాదు, చేపలు. అక్కడ బ్రాహ్మిన్స్ చేపలు తింటారు. సరే, తిన్నారు వదిలేసి తిన్నారు, కరెక్ట్. నేను చెప్తున్నా కాబట్టి ఎక్కడ సాహిత్యం ఎక్కడుందో తెలియదు, నేనైతే చూడలేదు, కానీ తిన్నావు అంటున్నావు. తిని వాళ్ళు ఏ దేవుని పూజించారు? వాళ్ళు పూజించిన దేవుడు ఎవరు? రామకృష్ణ పరమహంస పూజించిన దేవుడు ఎవరు? కాళికాశక్తి. కాళిక, ఓకే. కాళిక ఎవరు? కాళికాశక్తి హిందూ పునాది లలితాంబిక స్వరూపం. అవును కదా. వివేకానంద స్వామి, వివేకానంద స్వామి ఎవరిని పూజించాడు? వీళ్ళు చేస్తున్నారు కదా ఇప్పుడు ఎంత వేడుకు. కాదు, కరెక్ట్. మంచి సమాధానం చెప్పు. వివేకానంద స్వామి ఎవరు పూజించాడు? వివేకానందుడు ఎవరిని పూజించాడు? వివేకానందుడు ఒక ఈ దేవత అని చెప్పడానికి రామకృష్ణ పరమహంస శిష్యుడు కదా. మరి మీ సాయిబాబా ఎవరిని పూజించాడు? ఎవరు సాయిబాబా ఎవరిని పూజించాడు? సాయిబాబా ఎవరిని పూజించాడు అని చెప్పంటే మీరు చెప్తున్నది మసీదుల గురించి నమాజ్ చేశాడో మా అని అంటున్నారు. మేం చెప్పేది కాదు. హలో, మీ పేరేం పేరండి? మీరు చెప్పకపోతే ఆయన చెప్తున్నటువంటి దాంట్లో అది కాదు బ్రదర్. మీ పేరేమి? నా పేరు నాగేశ్వరుడు. నాగేశ్వరుడినా? నాగేశ్వరుడు, ఈశ్వరుడు, నాగేశ్వరుడు, నాగేశ్వరుడు, కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పేది కాదు, ఆయన చెప్పేది కాదు. సాయి సచ్చరిత్రంతో ఒకటి ఉంది కదా. చెప్పేది రాముని గురించి తెలుసుకోవాలంటే రామాయణం చదవాలి, కృష్ణుని గురించి తెలుసుకోవాలంటే భారతము, తర్వాత భాగవతం చదవాలి. సాయిబాబాని గురించి తెలుసుకోవాలంటే ఏం చదవాలి? సాయి సచ్చరిత్ర చదవాలి. సాయి సచ్చరిత్ర చదివే దాంట్లో సాయి సచ్చరిత్రలో కొన్ని లూప్ లైన్స్ అంటే ఈ మాంసాహారాలు ఇవన్నీ కూడా పేపర్లు కట్ చేస్తున్నారు మా ప్రజలకు దొరకకుండా. ఏం కట్ చేశారు? షిరిడీ సంస్థానంలో రాసిన వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి విషయాలు వేరే దాంట్లో లేవంటున్నారు. లేవా? లేవంటున్నారు. షిరిడీ సంస్థానం ఇప్పుడు ఎవరు అరి ఒంగళ తను భరద్వాజ అతని పేరు ఏం పేరు అది ఆయన రాసిన దాంట్లో కొన్ని సొంత వాక్యాలు కూడా ఉన్నాయని చెప్పి అనేది చాలా మందికి అర్థమవుతుంది. అది సాయి సచ్చరిత్ర ఎవరు రాశారు? హేమట్ పంత్ కదా రాసింది. నాకు వాళ్ళని చదివేంత ఓపిక లేదు, కాకపోతే వీళ్ళు రాసిన. మరి సాయి సచ్చరిత్ర చదవలేదు నువ్వు? నేను చదివాను, సాయి సచ్చరిత్ర ఒకసారి చదివాను. ఒకసారి చదివినాను, ఇది వేరే వాళ్ళు రాసినది. దాంట్లో ఏమి మాంసాహారాలు ఇవన్నీ ఏమి లేవు దాంట్లో. ఆ పుస్తకంలో లేవు, మీరు మళ్ళీ వేరే పుస్తకాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఏది మాంసం తిన్నట్లా? మాంసం తిన్నారు. అట్లా చెప్పింది
రామకృష్ణ పరమహంస శాపం తిన్నాడు, ఆయన సరస్వతి దేవిని కాళికాదేవిని పూజించాడు, హిందూ దేవుని పూజించాడు ఆయన. మరి మీ సాయిబాబా ఎవరిని పూజించాడు? ఆయన పూజించింది అల్లా మాలిక్ అని చెప్పాను. మళ్ళీ అల్లా మాలిక్ ఎవరు? అల్లా ఎవరు అంటే అల్లా అని చెప్పి సబ్కా మాలిక్ ఏకైనాడు కానీ అల్లా అని కరెక్టే. సబ్కా మాలిక్ ఏకోయ్ అల్లా మాలిక్ అంటే ఏమి? అందరి దేవుడు ఒకడే, అతడే అల్లా. దాని మీనింగ్ ఎక్కడైనా సాయి చరిత్రలో విను ఉండండి ఉండండి. ఆయన నుదుటికి విభూతి ఉందా? అల్లా అక్బర్ ఉందా? ఎవరు ఆయన నుదుటి? ఏమి లేదు. ఆయన ముస్లింల సాంప్రదాయం ప్రకారం కఫీని కట్టుకున్నాడు, కఫీని కొడుకున్నాడు, తలకాయకు గుడ్డ కట్టుకున్నాడు అంతే. ఇప్పుడు పెడుతున్నారు, ఇప్పుడు అన్ని కాషాయాలు కట్టించేసేసి ఆ విభూతులు పెట్టేసి నానా కంగం పెట్టి చేస్తున్నారు హిందువుల దాంట్లోకి తీసుకొచ్చి. ఇప్పటికే నేను ఈశ్వర నామాలు ఉన్నాయా? అల్లా ముస్లిం యొక్క చక్రం ఉందా? ఏం చక్రం? ముస్లింకి ఏం చక్రం ఉంది? ఏం లేదు. ముస్లింకి ఏం ఉండదు గుర్తు. నేను అడిగిన దానికి మీరు అడిగిన దానికి నేను జవాబు చెప్పాను. నేను అడిగిన దానికి మీరు చెప్పండి. నుదుటి సాయిబాబా నుదుట ఈశ్వర నామాలు ఉన్నాయా లేకుంటే ముస్లిం జెండాలు ఉన్నాయా? ఏమీ లేవు సాయిబాబా నుదుటి, ఏమీ లేదు. ఎవరు ఎందుకు విభూతి నామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా? ఎవడు పెట్టాడు విభూతి నామాలు? పెట్టింది ఎవరు? ఇప్పుడు పెట్టింది ఎవరు దాన్ని? విభూతి నామాలు ఇప్పటికి పెట్టింది ఎవరు? మూర్ఖులు పెట్టారు, తీసుకొచ్చి హిందూ దేవుడు అని చెప్పేసి ఈ కాసాంగ్ పెట్టించింది ఎవరు? కాసాంగ్ కట్టడం బతికడం దేవుడు ఉన్నా సాయిబాబా? సార్ దయచేసి హలో ఈశ్వర్ నాగేశ్వరుడు గారు, నాగేశ్వరుడు గారు ఆయన బతికినప్పుడు ఎప్పుడన్నా కాషాయం కట్టి నుదుటి బుట్టు పెట్టినాడా? అది చెప్పు నాకు. ఆయన పెట్టాడో తెలియదు. ఇప్పుడు తెలియదంటే ఎంత చెప్తాను? తెలియదని తెలుసుకోవాలా? తెలుసుకోవాలా? సాయి సత్య చదవాలా? నువ్వు సాహిత్యం చదువుకోవడం నగరికి వచ్చి ఎట్లా మాట్లాడదాం అనుకున్నావు? నీకు సాయి సత్య చదవలేదంటావు, ఏం మాట్లాడతావు నువ్వు? నీతో ఏం మాట్లాడలేదు నేను. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి సాయిబాబా ఫోటోలకు నీ దగ్గర ఫోటోలు వదిలేసాయి. నీ దగ్గర ఫోటోలు దండిగా ఉంటాయి, కాసా కట్టినట్వి, బొట్టు పెట్టినట్వి, విభూతి పెట్టినట్వి, ఇవన్నీ అవన్నీ వదిలేసాయి. అట్లా కాదు. ఉండండి ఉండండి. సిరిడీలో సిరిడీలో ఉన్నటువంటి ఈశ్వర విగ్రహ అదే సాయిబాబా విగ్రహానికి నుదుట విభూతి నామాలు ఉన్నాయా లేవా? లేవు. అవి వదిలేదు. విభూతి నామాలు లేవు. ఏం లేవు. ఇప్పుడు పెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు పెడుతున్నారు మన హిందువులకి, వీళ్ళకి హిందువులకి ఇది బట్టి పెడుతున్నారు. మొదటి నుంచి మేము పోయినప్పుడు లేదు. ఎప్పుడు లేవు. ఆయన బతికినప్పుడు ఎప్పుడు విభూతి పెట్టలేదు, కుంకుమ పెట్టలేదు, కాషాయం కట్టలేదు. బతికినప్పుడు ఎలా ఉన్నాడు చూడు. ఇప్పుడు పెట్టేది కాదు. నువ్వు తెలుసా? తెలుదా నీకు? బతికినప్పుడు ఎట్లున్నాడు తెలుసా? చూసినా పాత ఫోటోలు. అట్లా కాదు నాగేశ్వరుడు. సాయిబాబా పాత ఫోటో చూసినావు నువ్వు? ఒరిజినల్ ఫోటో చూసినావా? ఒరిజినల్ ఫోటో చూసినావా? ఆయన ముస్లిం వారికి హేటగా తలకాయకి గుడ్డ కట్టుకుని ఆ కఫీని వేసుకొని ఉంటాడు. చూసినావా ఆ ఫోటోలు? దాంట్లో ఎక్కడైనా బొట్లు ఉన్నాయా? విభూతులు ఉన్నాయా? ఏదో పొరపాటున జారిపోయిన ఫోటో దాపెట్టి చెప్తేట్లండి. ఎవరు దాపెట్టి జారిపోయిన ఫోటోని? సాయి సత్య సాయి ఆయన ఒకటి సార్. ఆయన నుదుట విభూతి రేఖలు ఆయన అది వదిలేసి ఆయన అల్లా మాలిక్ అల్లా మాలిక్ అని మొత్తుకుంటూ ఉన్నాడు. మనం నువ్వు కాదంటావు దాన్ని. నిరంతరం ఆయన నాయన నోట్లో అల్లా మాలిక్ నామస్మరణ చేసేవాడు. ఏ రోజు కూడా కృష్ణుడు దేవుడు, ఈశ్వర దేవుడు, రాముడు దేవుడు అన్నాడు కాదు. సరే ఇప్పుడు ఒక ముస్లిం హిందూ దేవతలను కొలిస్తే తప్ప. ఏమి? ఒక ముస్లిం వ్యక్తి హిందూ దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేసుకుని మొక్కని పోతే తప్పు అవుతుందా? తప్పు కాదు. మళ్ళీ తప్పు. అదే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి 108 బంగారు కలశాలు పద్మాలు బహుకరించింది ఒక ముస్లిం. అయ్యుండొచ్చు. నేను తప్పు కాదంటున్నాను కదా. కానీ కానీ చెప్పేదినో కానీ చెప్పేదినో ముస్లిమ్స్ వచ్చేసి హిందూ దేవుళ్ళు పూజించవచ్చు నాగేశ్వరుడు గారు. హిందువులు పోయి ముస్లిం అల్లాని పూజించకూడదు. ఎందుకంటే ఆయన ఎక్కడ హిందువులు కనపడితే అక్కడ నరికేయండి అని చెప్తున్నాడు అల్లా. నువ్వు ఖురాన్ చదివినావా? నువ్వు ఖురాన్ చదివినావా? నాగేశ్వరుడు గారు ఊరికే మాట్లాడదు. ఖురాన్ చదివినావా? ఒక కాఫిర్ కాఫిర్ అంటే హిందువు. ఒక హిందువుని చంపితే ఆ వానికి నువ్వు 120 మంది కన్నెలు ఇస్తా అంట. 120 మంది కన్నెల్ని
స్వర్గంలో దాని జన్నత్ అంటారు. 72 కాదు 72 మంది కన్నులు ఇస్తాడంట. సమాధానం చెప్పు నువ్వు. కాదు అల్లా అల్లా హిందువులు ఎక్కడ కనబడితే అక్కడ చంపనివన్నీ నువ్వు ఎలా పూజిస్తావు? అలా పూజించమని చెప్పే దేవుని ఎలా పూజిస్తావు నువ్వు? ఆ విధంగా చెప్తున్నావు అల్లా మాలిక్ అల్లా తప్ప ఎవరు నన్ను కాపాడలేరు అంటున్నాడు సాయిబాబా. సాయిబాబా కాదు, ఒక ముస్లిం అయిన వ్యక్తి నా దేవాలయంలోకి వచ్చి నా దేవుణ్ణి కొలిసి నా దేవుని పట్ల ప్రార్థన చూపించి నా దేవుని పట్ల శరణాగతి పొందితే నేను గర్వపడతాను. కానీ నేను అయ్యో ఒక ముస్లిం నా దేవాలయంలోకి వచ్చినాడే నేను అపవిత్ర. నాగేశ్వరుడు గారు నీకు నీకు మైండ్ ఉందా? నేను చెప్పేది అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? నువ్వు చెప్పేది ఏమంటావు? ముస్లిము హిందూ విన్నా చెప్పేది విన్ను ఫస్ట్. నువ్వు చెప్పేది విను, ముస్లిం దేవుడు ముస్లింలు వచ్చేసి హిందువులు పూజించే తప్ప అంటారు. తప్పు కాదు అని చెప్పాను నేను, తప్పు కాదు. కానీ కానీ చెప్పేది నా, కానీ ఇప్పుడు ఏం అల్లా ఇప్పుడు నీకు సాయిబాబా వచ్చి హిందూ దేవుడు పూజించాడా ముస్లిం దేవుడు పూజించాడా? ముస్లిం దేవాలయంలోకి వచ్చి తప్పు లేదన్నాక ఎందుకు వదిలేస్తావు? ఎందుకు వదిలేస్తావు? నువ్వు పోయి హిందువులు పోయి ముస్లిం దాంతో నవాజేస్తే తప్పు కాదా అది? అల్లాను పూజిస్తే చెప్పేది ఒకటి. నేను అడిగిన సభ చెప్పు, నువ్వు హిందువు నువ్వు పోయి అల్లాను పూజిస్తే తప్పారైట? క్వశ్చన్ టు ఆన్సర్, హిందువులు పోయి అల్లాను పూజి తప్పారైట? అల్లాను అల్లాను అల్లాని అల్లాని దేవుడని చెప్పడం తప్పారైట? అల్లా దేవుడని చెప్పడంలో తప్పేం లేదు. అల్లా కూడా తప్పు లేదా? అల్లా కూడా దేవుడేనా? తప్పు లేదా? అట్లయితే వాడు నరకుదా నరికించుకోమని అట్లయితే నువ్వు పోయి వాడు హిందువులు నరకమని చెప్పాడు మళ్ళీ అల్లా మళ్ళీ అల్లాను పూజించమంటే మీ సాయిబాబా ఎట్లా పూజిస్తావమ్మా నువ్వు? ఇప్పుడు ఆయన నిధితో విభూతి రేఖలు పెట్టినప్పుడు నేను శివునితో సమానంగా మళ్ళా విభూతి రేఖల దగ్గర పోతావే దీనికి సమానం చెప్పమంటే? విభూతి రేఖల దగ్గర ఎందుకు పోతావు నువ్వు? ఆయన ఎప్పుడు బతికినప్పుడు విభూతి రేఖ చెప్పేది నా, ఆయన బతికినప్పుడు విభూతి రేఖలు ఎప్పుడు పెట్టలేదు. నీకు తెలుసో తెలియదో, తెలిసింటే మాట్లాడు, తెలియకుంటే ఫోన్ పెట్టేశాయి, ఊరికే మాట్లాడదు అబద్ధాలన్నీ. ఆయన బతికినప్పుడు ఎప్పుడు కూడా కాషాయం పెట్టలేదు, బొట్టలు పెట్టలేదు. ఇప్పుడు మన వాళ్ళు కరం పట్టి హిందువులు కరం పట్టి ఆయన తీసుకొచ్చి బొట్టు పెట్టి కాషాయం కట్టి దేవుడిని పూజిస్తున్నారు, తెలుసా నీకు? ఇప్పుడు ముస్లిం ఈరోజు షిరిడీలో హైందవ సాంప్రదాయం కొనసాగుతుందా? ముస్లిం సాంప్రదాయం కొనసాగుతుందా? నువ్వు ఎంత హైందవ సాంప్రదాయం చేసినా ఆయన ఒరిజినల్ గా ఏమంటున్నాడు ఆయన? నీకు నువ్వు చెప్పేది నువ్వు చెప్పి నేను చెప్పేది నాగేశ్వరుడు గారు, నువ్వు ఆయన పూజిస్తావు నువ్వు ఒప్పుకుంటావు కదా, సాయిబాబాను గురువుగా పూజిస్తావా దేవుడిగా పూజిస్తావా? నువ్వు నువ్వు సాయిబాబాని దేవుడిగా పూజిస్తావా లేకుంటే గురువుగా పూజిస్తావా నువ్వు చెప్పు. నాకు గురువు సర్వేశ్వరుడు సర్వంతర్యామి. నాకు అది కాదు, మళ్ళీ సాయిబాబా ఏంటి నీకు, నీ దృష్టిలో సాయిబాబా ఏంటి? ఇప్పుడు మీరు దేవుడు అనే పదానికి అదంతా వదిలేసాయి నువ్వు, అదంతా దాని పోదు. దేవుడు అంటే చాలా పెద్ద సబ్జెక్టు, నీకు తెలియదు దేవుని గురించి. నువ్వు సాయిబాబాని దేవుడుగా పూజిస్తావు గురువుగా పూజిస్తావా? గురువుగానే భావిస్తాను. గురువు కదా, గురువు చెప్పింది వినాలి కదా, గురుబో చెప్పేది నో, గురు బోధన వినాలి కదా. గురు బోధ వినను వినవా? వినాలి వినను. మళ్ళీ గురువు గారు ఎట్లా పూజిస్తావు? గురువు అని ఎట్లా చెప్తావు నువ్వు? గురువు ఎవరు? సర్వేశ్వరుడు అయినటువంటి నువ్వు ఇంతకుముందు ఏమన్నావు? నువ్వు ఇంతకుముందు ఏమో సాయిబాబు నేను గురువుగా పూజిస్తానన్నావు కదా. అవును, ఆయన ఒక గురువు, ఆయన ఒక గురువు. నువ్వు ఒప్పుకుంటావు లేదా గురువు అని? ఆయనే కానీ నాగేశ్వరుడు గారు ఊరికే మాట్లాడదండి, ఊరికే ఎక్స్చేంజ్ కాదు, మాటలు ఎక్స్చేంజ్ చేసుకుని పోదు. నువ్వు నువ్వు సాయిబాబా అని గురువుగా ఒప్పుకుంటావా లేదా? తీసుకుంటావు కదా, తీసుకుంటాను. మళ్ళీ గురువు చెప్పింది ఉంటావా లేదా? గురువు తప్పుడు మార్గం పోతే మళ్ళీ ఆ తప్పుడు మార్గం పోయే గురువుని ఎట్లా పూజిస్తాను? ఎట్లా ఒప్పుకుంటావు నువ్వు గురువు అని? ఎట్లా ఒప్పుకుంటావు? ఎవడైతే తప్పుడు మార్గంలో పోతే వాడు గురువు కింద ఎట్లా తీసుకుంటావు నువ్వు? తప్పుడు మార్గం నువ్వు అంటున్నావు అది. నువ్వు మళ్ళీ కాదా మరి అల్లాను పూజించమంటే తప్పు కాదా అది? అది మీరు యూట్యూబ్ లో ప్రచారం నీకు అసలు డబ్బు సంపాదించడం కోసం పెట్టా నీకు అసలు అక్కలు లేదు, నీకు మైండ్ లేదు, నీకు ఏదేదో మాట్లాడతావు. అల్లాను పూజించమని క్లియర్ గా చెప్తా అంటే నీకు అర్థం కాదు. నీకు గురువుగా పూజిస్తా అంటావు, గురువు చెప్పింది వింటానంటావు, మళ్ళీ నేను ఆయన గురువుగా చెప్పలేదంటావే.
దత్తాత్రేయుడు దత్తాత్రేయ పూజ చేయను నువ్వు దత్తాత్రేయ అంటావు ఏ దత్తాత్రేయ గుళ్ళు ఉన్నాయో సాబా గుళ్ళు ఎందుకు కడుతున్నావు మరి దత్తాత్రేయుడు సర్వాంతరామి విశ్వకర్త అంటావా కదా అవును దత్తాత్రేయ గుడి కట్టి పూజించు ఎవరొద్దన్నారు నిన్ను మరి సాబా గుడి ఎందుకు కడుతున్నావు ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ నువ్వు చెప్పింది నేను అడిగినా సమాధానపు నువ్వు మళ్ళీ ఇప్పుడు వేరదానికి పోతున్నావు నేను అడిగినా చెప్పు దత్తాత్రేయుడు అన్నావు దత్తాత్రేయ గుడి ఎందుకు కట్టలేదు కట్టలేదు మరి నువ్వు ఎన్ని గుళ్ళు ఉన్నాయి దత్తాత్రేయ గుళ్ళు సాయిబాబా గుళ్ళు ఎన్ని ఉన్నాయి దత్తాత్రేయ గుళ్ళు ఎన్ని ఉన్నాయి సాయిబాబాను దత్తాత్రేయ స్వరూపంగా భావిస్తే తప్పేంటి అవును సాయిబాబాను దత్తాత్రేయ స్వరూపం దత్తాత్రేయ గుడి కట్టు దత్తాత్రేయ గుడి కట్టు మరి నువ్వు దత్తాత్రేయ కాకుండా సాయిబాబాను పూజిస్తావు దత్తాత్రేయ చెప్పాడా నీకు అల్లా మాలిక్ అని దత్తాత్రేయ చెప్పాడు అల్లా మాలిక్ అని నిన్ను సమ్మన్నేవాడిని పూజించబట్టినాం యా సాయిబాబా హిందువు ఎక్కడ కనపడితే అక్కడ చంపేయండి తప్పు లేదు అనేవాడిని పూజించబడుతున్నాను మీ సాయిబాబా కరెక్టా అది ఏం చెప్తావు నువ్వు అడిగినా సమాధానం చెప్పు నీ దగ్గర మ్యాటర్ లేదు ఊరికి సాయిశాస్త్రి లేదు ఏం లేదు ఊరికి వచ్చి మా తర్వాత మాట్లాడతావు మీరు ఒక డబ్బు సంపాదనలో ఉండి మాట్లాడుతున్నారు ఏం డబ్బు సంపాదన ఎంత ఇస్తావు నువ్వు డబ్బు సంపాదన నాకు ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో బ్రహ్మ కుమారి డబ్బు సంపాదన కాదు మ్యాటర్ కరెక్టా కాదా అది ఆలోచన చెయ్యి బ్రహ్మ గురించి బ్రహ్మ కుమారి అంటే బ్రహ్మ గురించి మాట్లాడతావు నువ్వు మరి తెలియదు సాయిబాబు సాయిబాబు బ్రహ్మ కుమారి దగ్గర బ్రహ్మ గురించి మాట్లాడతావు నువ్వు సాయిబాబు గురించి తెలుసు దత్తాత్రేయుని గురించి తెలుసు నేను దత్తాత్రేయుని ఉపాసకుని దత్తాత్రేయ ఉపాసకుడు అయితే దత్తాత్రేయ చెప్పాడు ఎక్కడ అల్లా మాలిక్ అని చెప్పిన దత్తాత్రేయ దత్తాత్రేయ చెప్పలేదు బాబు సాయిబాబు మరి దత్తాత్రేయ చెప్తే మళ్ళీ అలా దత్తాత్రేయ అవతారం అయితే దత్తాత్రేయ మళ్ళీ చెప్పండి ఈయన ఎట్లా చెప్తున్నాడు మరి ఒక్కొక్క గురువు ఒక రూపం చెప్తాడు ఇప్పుడు మీరు చేస్తున్నా ఎవరు ఏది చెప్పినా కూడా ఎవరు చెప్పినా శాస్త్రం ఒప్పుకోవాలి శాస్త్రము గురువాక్యం స్వానుభవం ఒకటే కావాలి మీకు శాస్త్రం గురించి తెలిసినట్టు లేదు నీకు తెలుసా మరి ఏం శాస్త్రం తెలుసు చెప్పు నీకు ఎన్ని ఉండే శాస్త్రాలు చెప్పు ఎన్ని వేదాలు నీకు తెలిసిందే నీకు ఉపనిషత్తులు ఎన్ని ఉండే చెప్పు వేదాలు ఎన్ని ఉండే చెప్పు వేదాలు ఉప వేద వేదాంగాలు ఎన్ని ఏమేమి చెప్పు వేదాంగాలు మరి ఏం 180 ఉండే వేదాలు ఎన్ని వేదాలు ఉన్నాయి చెప్పు వేదాంగాలు ఎన్ని చెప్పు మరి వేదాంగాలు ఎన్ని చెప్పు శాస్త్రం తెలుదు హలో నాగేశ్వరుడు గారు నాకు శాస్త్రం తెలుదు అంటున్నావు వేదాంగాలు ఎన్ని ఉండే చెప్పు మరి ఎట్లా శాస్త్రం తెలుదు నువ్వు నీ నోటికి వచ్చి మాట్లాడతావు నువ్వు సరే మీకు వేదాలను ఒక నిమిషంలో ఇది వేదిక కాదు ఏంది వేదిక కాదు వేదాలు వేదాలు ఎన్ని ఉండే దగ్గర తెలుసు నువ్వు వేదాలు ఎన్ని తెలుసు వేదాంగాలు ఎన్ని తెలుసు నీకు శాస్త్రం తెలుసు నన్ను అంటావు ఇప్పుడు వద్దు మీకు మాకు ముందుకు తీసుకుపోయేదాన్ని ముందరా ఇప్పుడు ప్రస్తుత కాలంలో షిరిడి సాయిబాబా దేవాలయంలో హైందవ సాంప్రదాయం ప్రకారం పూజలు జరుగుతున్నాయా లేకపోతే ముస్లిం సాంప్రదాయం ప్రకారం జరుగుతున్నాయా దీన్ని చెప్పండి జరిగితే పూజలు జరిగితే తప్పు అని చెప్పేది అదే మేము పూజ జరిగే తప్పు అని చెప్పేది పూజలు జరిగే తప్పది తప్పుడు సాంప్రదాయం అని చెప్పేది దానికే నువ్వు ఫోన్ చేసిన అందుకే కదా నువ్వు ఫోన్ చేసిన అందుకే కదా తప్పుడు సాంప్రదాయం చెప్తున్నా అందుకే కదా నీకేం లేరా నీకు దేవుడు లేరా విష్ణువు లేరా శివుడు లేరా రాముడు లేరా పూజించడానికి ఒక సాయిబాబా ఒక అల్లా మాలిక్ అని చెప్పే సాయిబాబాని ఎందుకు పూజిస్తావు నువ్వు ఏం చెప్తావు ఏం తెలియదు ఏం తెలియదు ఏం తెలియదు నాకేం చెప్పింది నువ్వు నీకు తెలుదు ఫస్ట్ నీకు ఏమి తెలుదు ఊరికి వాయించడానికి వచ్చావు నువ్వు హిందూ దైవారాధన బహుళ విధానము ఏమి హిందూ దైవారాధన బహుళ విధానము ఎవరికి ఏ రూట్ చేస్తే ఆ రూట్ భక్తి మార్గంలో పోతాడు పో ఎవరు అన్నారు అంటే నిన్ను ఎవరు అన్నారు చెప్పు విష్ణుమూర్తిని తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవుడు కాదా నేను పోకూడదా అని చెప్పంటే వీడికి పోతాడు వీడికి పోతాడు ఆడికి పోతాడు అవును పో ఎవరొద్దని నిన్ను నిన్ను ఎవడు అన్నాడే ఇక్కడ నువ్వు ఎవరినైనా పూజించుకో సాయిబాబాని పూజించుకో ఎవరొద్దండి నిన్ను కాబట్టి దేవుడు నువ్వు పూజించుకో సాయిబాబు దేవుడు పూజించుకో ఎవరొద్దండి నిన్ను మేము చెప్పేసి చెప్తాము నువ్వు మాట్లాడు నువ్వు సాయిబాబు తరపు వచ్చినావు కదా సాయిబాబు తరపు మాట్లాడు మరి స్వామి నీకు తెలిస్తే వర్తమాన కాలంలో షిరిడి దేవాలయంలో హైందవ సాంప్రదాయం ప్రకారము పూజ మళ్ళీ అదే మాట్లాడతావే అది తప్పయ్యా అని చెప్పేది తప్పు చేస్తున్నారని చెప్తుండేది మీకు తెలియకపోతే పోయి చూడండి ఏంది చూసేది మగ్ధల్ నాకు తెలిసే కదా విమర్శిస్తాను ఇది
నీకు తెలుసు అసలు నువ్వు సాయిబాబా ఇప్పుడు సాయిబాబు కాసా వస్తాలు రామాలు చూసి మాట్లాడుతున్నావు, నీకు ఒరిజినల్ గా ఏముండేది తెలుదు, సాయి సచ్చిత్రం ఏం చెప్పినా తెలుదు, ఊరికే మాట్లాడదానికి వచ్చినావు నువ్వు. అయ్యా తండ్రి నేను చెప్ప మరి చెప్పేది నో, అందరు దేవుళ్ళే కదా, అందరు దేవుళ్ళు ఒప్పుకుంటావు, అందరు దేవుళ్ళు బహుదేవతరాలను ఒప్పుకుంటావు నువ్వు. నేను చెప్పేది నో నాగేశ్వరుడు గారు, బహుదేవరాధన ఒప్పుకుంటావా, హిందుత్వంలో ఉందని ఒప్పుకుంటావా, బహుదేవతారాధన హిందుత్వంలో ఉంది అని ఒప్పుకుంటావా? మీ సాయిబాబు ఏం చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, అల్లా తప్ప ఎవరు నిన్ను కాపాడలేడు, ఏ దేవుడు కాపాడలేడు చెప్తున్నావు శాశ్వతలో? ఇప్పుడు నేను చెప్పేది ఇక్కడ దాటవేది నువ్వు, నువ్వు బహుదేవ చెప్పేది నాగేశ్వరుడు గారు ఊరికే మాట్లాడదాం, మీరు బహుదేవతారాధన హిందుత్వంలో ఉంది, కానీ మీ సాయిబాబు ఏం చెప్తున్నాడు, అల్లా తప్ప ఎవరు నిన్ను కాపాడలేడు అంటున్నాడు, దానికి ఏం చెప్తావు మరి? కాదు నీకు రెండు వాక్యాలు పట్టుకుని దాన్ని చేస్తే వర్తమాన కాలంలో చాలు, పాలు చెడిపోవడానికి ఒక విషయం చుక్కకి రాలు, మొత్తం అన్ని కావాల్సిన పని లేదు. నువ్వు బహుదేవత ఒప్పుకుంటున్నావు, మరి మరి మీ సాయిబాబా ఏమంటున్నాడు? సాయిబాబా ఏమన్నాడు, ఎవరేమన్నారు, ఎవరేమన్నారు కానీ నేను చెప్తున్నా వాక్యం, నీకు నీకు సాయి సంచిత్రంలో వాక్యం కూడా చెప్పండి, చెప్తా పలానా పేజీలో పలానా ఉందని. దామన పోయే గుండ్రాయికి మూడు విభూతి రేఖలు మూడు నామాలు పెట్టి వెంకటేశ్వర స్వామి ఈశ్వరుడు అంటే నువ్వు నమ్మి గుండ్రాయికి చేతురేఖ మొక్కుతావా లేదా? ఎవడు మొక్క, నీలాంటి వాడు పోయి మొక్కుతాడు, నేనేంటి మొక్కుతా, పోయి నీలాంటి వాడు పోయి మొక్కుతాడు, నేనేంటి మొక్కుతా, దేవుడు అంటే కాషాయం కట్టుకుని అంతా మొక్కే నీలాంటి వాడు, వాడు ఎవడు ఏం కదా అని తెలియకొని మొక్కుతావు చూడు. అంటే రాయిని దేవుడుగా మొక్కడం లేదా? ఎవడు మొక్కుతా రాయిని దేవుడు అని ఏంటి మొక్కుతావు? రాయి దేవుడు కాదా, ఎట్లా దేవుడు అయితే రాయి, దేవుడు ఎట్లయితే రాయి, విగ్రహారాధన అంగీకరిస్తావా కాదా? విగ్రహం అంటే తెలుసా నీకు, విగ్రహం అంటే తెలుసా నీకు, ఏమైనా జ్ఞానం ఉంటే నీకు విగ్రహం, రాయికి రాయికి విగ్రహం తేడా ఏంటి? అయ్యో నాగేశ్వరుడు నువ్వు నువ్వు ఊరికే అరిపేద్దు, విగ్రహానికి రాయికి తేడా తెలుసా నీకు, విగ్రహం అనేది ప్రతిష్టాపన ఉంటుంది, ప్రాణ ప్రతిష్ఠ ఇస్తారు, కొన్ని శక్తులు ఆపాదిస్తారు మంత్రాలతో, నీకు ఆ విషయం తెలుసా? అది రాయి కాదా, ఏమి రాయి కాదా, రాయి అయితే దాని విగ్రహం అంటే రాయి అంటావు, మళ్ళీ విగ్రహం విగ్రహంలో భగవంతుని చూసుకుంటాము, మరి ఆ విగ్రహాన్ని మళ్ళీ ఆ విగ్రహ శంకరాచార్య ప్రతిష్ట. హలో నాగేశ్వరుడు గారు, నువ్వు హిందూ అయితే నువ్వు శంకరాచార్య ఒప్పుకుంటావా? హలో తండ్రి, హలో తండ్రి కాదు చెప్పేది నువ్వు నువ్వు హిందూ, నువ్వు హిందువా, నువ్వు హిందువా ముస్లిమా, నువ్వు హిందువా ముస్లిమా, నువ్వు హిందువా ముస్లిమా చెప్పు. హలో హలో ఉదయమయ్య, ఊరి దేవతల గురించి వదిలేవయ్య, నువ్వు నువ్వు కింద శంకరాచార్య మళ్ళీ విగ్రహాలు పనిచేస్తే ఒప్పుకుంటావు లేదా మరి, నువ్వు ఎక్కడెక్కడ పోతావు సాయిబాబు మాట్లాడు, ఊరి దేవతలకు ఎంటి పోతావు సాయిబాబు గారి మాట్లాడమంటే? యో యో నాగేశ్వరుడు గారు, మీరు ఎందుకు పోతారు గ్రామ దేవతలు, దానికి ఎందుకు సాయిబాబు గురించి మాట్లాడితే రాయికి విగ్రహాలు చేరాలి, నీకు వేదాలు తెలుదు, శాస్త్రాలు తెలుదు, ఏమీ తెలుదు, మనసు మాట్లాడడానికి వచ్చినావు నువ్వు. చెప్పండి, ఉండదా మరి గ్రామదేవత ప్రతిష్ట చేయరా, ఊరికే ఊరికే పెడతాను అనుకున్నావా నువ్వు? నేను చెప్పేది గ్రామదేవతలకు గంగమ్మ తల్లికి శంకరమ్మకు అందరికి ప్రతిష్ట చేస్తారు, వీళ్ళకు ప్రతిష్ట ఉండవు, అప్పటికప్పుడే వెలుస్తాయి, అప్పటికప్పుడు వెలుస్తాయంటే వెలుస్తాయంటే ఎట్లా వెలుస్తాయి, ఎట్లా వెలుస్తాయి, ఎట్లా వెలుస్తాయి, వెలుస్తాయి ఎట్లా వెలుస్తాయి, వెలిసినాయంటే వెలిసినాయంటే ఒక రూపం వెలిసేది, వెలిసి వెళ్ళడమంటే వెలియడం అనేది కూడా అర్థం తెలియదు నీకు. మీరు ఉద్యోగాలు ఇచ్చి ఊరికే తిట్టిస్తున్నారు సాయిబాబాను వాళ్ళను, ఏంది ఉద్యోగాలు ఇచ్చి, ఏంది ఉద్యోగాలు ఇచ్చి, జీతాలు ఇచ్చి యూట్యూబ్ లో వస్తున్న కమిషన్ లో జీతాలు ఉంటాయి, జీతాలు నువ్వు ఇస్తున్నావు, వేలు వేలు ఇస్తావు, పనులు వదులుకొని దాన్ని పెట్టుకొని వాడు ఇచ్చే 5-10 వేలకి బతుకుతారు జనాలు, బాగా చెప్తావే. నువ్వు దాని గురించి ఎందుకై, నువ్వు నువ్వు మాట్లాడుతున్న మీద మాట్లాడు, వాదించు వాదించు, నీకు జ్ఞానం ఉంటే, లేకుంటే ఫోన్ పెట్టేసే ఊరికే ఎందుకు, డబ్బుల కోసం అది ఇది గ్రామ దేవతలు అదే ఎందుకు, నీకు అంత విగ్రహాలు ఏంది, విగ్రహాలు అంటే రాయాలంటావు, రాజకీయ విగ్రహం తేడా తెలుసు నీకు, చూడు చూడు మరి చూసి చెప్పండి ఎంత సంపాదించారు, ఎంత కోట్లు కోట్ల ఈ కోట్లని తీసుకోవాలని నీ ఆశ నాకే మరి,
బాధ్యత బుద్ధి ఉందే లేదా నీకు? నువ్వు ఏది మాట్లాడదు మాట్లాడు, అనవసరంగా నీకు తెలియదు మాట్లాడదు. నీకు వేదాలు తెలుదు, ఏమీ తెలుదు, శాస్త్రం ఎన్ని వేదాలని తెలుదు, సాయిబాబు గురించి తెలుసు, సాయి సత్యత గురించి తెలుదు. మాట్లాడడానికి వచ్చినావు నువ్వు కూడా పోలో అని సాయి ఫస్ట్ బుక్ చదివా నువ్వు? బుక్ చదివి ఏదో ఇప్పుడుంటే ఇప్పుడుంటే విభూతి ఉన్నాయా, బొట్టుందా, ఏముంది, ఇప్పుడు అన్ని పెట్టారు, పెట్టిన తర్వాత కనపడతాయి నీకు. వాడు బతికినప్పుడు ఏమో పెట్లా, పెట్టే ఫోన్ పెట్టే, ఏంది చెప్పింది? ఒక రాంగ్ సమాధానం చేయదు లేదు నీ దగ్గర, మళ్ళీ మాట్లాడడానికి వచ్చినావు. ఒక్క దానికి సమాధానం ఉందా నీకు? అవును కరెక్ట్ నీ వల్ల బతుకుతున్నారు. కోట్లు కోట్లు నీకేం బుద్ధి తెలియదు నీకు? నీకు అసలు నీకు అసలు నీకు ఏ జ్ఞానం లేదు, నీకు అసలు యూట్యూబ్ జ్ఞానం లేదు, ఏ జ్ఞానం లేదు, కోట్లు అంటే కోట్లు నువ్వు 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 దేనికి వచ్చినావు మరి దీంట్లో యూట్యూబ్ మాట్లాడడానికి? అసలు విషయం తెలుదు ఏం తెలియదు నీకు? వాడు విషయం తెలుదు, పాడు తెలుదు. నువ్వు పోయి వాళ్ళతో చంపించుకో, పోయి ఒకసారి.